క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న కోడి బుర్ర ఒక చక్కటి పేరు పెట్టిండ్రు మా సోదరులందరూ. ఈ నిర్మిస్తున్నటువంటి నిర్మాతలంతా మా సోదరుడు సత్యనారాయణ రెడ్డి గారు, చిన్ని గారు, మహేష్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ డైరెక్టర్ గారు, హీరోగా నటిస్తున్న శ్రీరామ్ గారు, శృతి మీనన్ గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని ఒక మంచి కథతో నిర్మిస్తున్నటువంటి సినిమా చక్కగా తెలుగు ప్రజలందరికీ బ్రహ్మాండంగా ఒక మంచి సినిమాగా రావాలని, దీనికి ఏ అడ్డంకులు లేకుండా బ్రహ్మాండంగా నిర్మించి మంచి సక్సెస్ సినిమాగా పేరు రావాలని, ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మరి మంచి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు, దానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా సోదరుడు సత్యనారాయణ రెడ్డి గారు వారం రోజుల క్రితమే చెప్పిండు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి వస్తా, ఈ సినిమా సక్సెస్ అయ్యేంత వరకు నీతో ఉంటా అని చెప్పిన, తప్పకుండా ఈ సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది అని నాకు నమ్మకం విశ్వాసం ఉంది. సత్యనారాయణ రెడ్డి నాకు ఎప్పటి నుంచో ఏ పని చేసినా సక్సెస్ మ్యాన్గానే ఉంటాడు, ఆ సక్సెస్లో ఇదొక భాగం కావాలని కోరుకుంటూ మీ అందరికీ వేదిక మీద ఉన్న సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకో. అందరికీ థ్యాంక్ యూ. V4 క్రియేషన్స్లో కోడిబుర్ర మూవీ ఈరోజు ఓపెనింగ్ అయింది. విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, మా హీరో శ్రీరామ్ గారికి, శృతి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందులో శ్రీరామ్ గారు చాలా మంచి ఎస్ఏ రోల్ ప్లే చేస్తున్నారు. శ్రీరామ్ గారు ఇప్పటివరకు అందరికీ తెలిసింది ఏంటంటే మంచి గ్లామర్ బాయ్, ఫ్యామిలీ ఇలాంటి సినిమాలు చేశారు. ఈ సినిమా ద్వారా శ్రీరామ్ గారు కొత్త ఒక ఎనర్జెటిక్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు. అలాగే శృతి గారు డాక్టర్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇద్దరు కాంబినేషను మంచి యూత్కి హై ఇస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా అందరినీ ఇది చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా వేదికకు వచ్చిన, మా ఫంక్షన్కి వచ్చిన మా విమాన ప్రజల నేత మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, V4 క్రియేషన్స్ వారి ఇది కొత్త ఒక ప్రాజెక్ట్, ఇది వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్లో మా చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు దీనికి ముందు రథం, తర్వాత రవికుల రఘురామ చేశారు. ఇది ఆయన మూడో సినిమా, నాలుగో సినిమా. మాతో పాటు శృతి మేనన్ గారు, ఆల్రెడీ మీకు చూసారంటే మలయాళంలో, హిందీలో, మన తెలుగులో కూడా చాలా ప్రాజెక్ట్స్ చేశారు. ఇప్పుడు ఆవిడతోటి వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు, మా కెమెరామ్యాన్ శ్రీకాంత్ గారు, తర్వాత ఆరుషి, ఇంకా మిగతా ఆర్టిస్ట్ అందరితోటి కలిసి చేస్తున్న ఒక థ్రిల్లర్ జానర్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటే సబ్జెక్ట్ గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కోడి బుర్ర టైటిల్. సో టైటిల్లోనే మీకు ఒక గెస్ ఉంటుంది, అదే గెస్సింగ్ తోటి మేము కన్వీట్ చేసుకుంటాం. దేవుడు ఆశీర్వాదంతో ఒక మంచి ప్రాజెక్టు మంచి రోజుగా స్టార్ట్ చేసాం. మీ ఆశీర్వాదాలు మాతో ఉండాలి. డెఫినెట్గా నేను చేసిన ప్రాజెక్ట్కి చాలా కాంట్రాస్ట్గా ఉంటుంది, అండ్ ప్రజలు వచ్చి రిలేట్ చేసుకునే ఒక కంటెంట్గా ఉంటుంది. డైరెక్టర్ గారు మాట్లాడేటప్పుడు ఆయన గొంతు మీకు వినకుండా పోయి ఉంటుంది, కానీ చాలా తెలివైన మనిషి, ఆయన సబ్జెక్ట్ మాట్లాడుతుంది. ఎల్లరికి నమస్కారం. సభికో మీరా నమస్కార్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మలయాళం ഞാൻ സംസാരിക്കും, ഐ സ്പീക്ക് ഹിന്ദി, ഐ സ്പീക്ക് ഇംഗ്ലീഷ്. ബട്ട് പഹലി ബാർ യഹാ പർ ആപ്കി ഭാഷ അറ്റംപ്റ്റ് കർനെ ആയി ഹൂ, ഓർ ബഹുത് ശുക്രഗുസാർ ഹൂ മേ എംഎൽഎ സർ കാ. യഹാ പർ ശ്രീരാം ജി കെ സാത്ത് മീരാ ഡെബ്യൂ ഹോ രാ ഹൈ യഹാ പർ. ഐ എം വെരി ഗ്രേറ്റ്ഫുൾ ടു Chandrasekhar ji for giving me this opportunity and for A4 Creations.
and I have my lovely co-stars, all my team members here. हम जी तोड़ मेहनत करेंगे और हमें पता है कि जैसे ही ये निकलेगी आप सभी इसको पसंद करेंगे एंड यही आशा रहेगी हमारी. वंस अगेन थैंक यू सो मच फॉर इनवाइटिंग मी हियर एंड थैंक यू सो मच फॉर मेकिंग मी फील एट. ముందుగా మీడియా వారికి నమస్కారం అండి. నా పేరు గట్టు విజయ్ సార్. దీనికి వన్ ఆఫ్ ద పార్ట్నర్ని, ప్రొడ్యూసర్ని. ఇందులో మెయిన్ లీడ్స్గా శ్రీరామ్ గారు చేస్తున్నారు, శృతి మీనన్ గారు, ఆరుషి. సినిమా ఈరోజు ఓపెనింగ్ పూజా కార్యక్రమం సందర్భంగా వచ్చేటటువంటి ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక థ్యాంక్స్ అండి. ఇది ఈ మంత్ ఎండింగ్ 22nd నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇంకా మిగతా సీనియర్ యాక్టర్స్ ఉంటారు, అది త్వరలోనే మేము ప్రకటిస్తాము. శ్రీరామ్ గారికి కథ చెప్పగానే అతను సిట్టింగ్ వన్ సిట్టింగ్లే సింగిల్ సిట్టింగ్లో తను ఓకే చేశారు సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. హలో నమస్తే. సినిమా ఇనాగ్రేషన్ అనేది చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. అద్భుతం ఈ సినిమా. ఈ చిన్న రాఘవేందర్, చింటు, మహేష్, చంద్రశేఖర్ డైరెక్టర్, రామ్ హీరో, శ్రీరామ్ గారు పాత యాక్టరు, అందరికీ పెద్ద సుపరిచితులు. ఈ సినిమా అనేది ఈరోజు పెద్ద ఎత్తున ప్రారంభోత్సవమైంది. పెద్ద రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్తో ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం. మా మిత్రులు ఈ సినిమా 100% సక్సెస్ఫుల్ చేసి ఈ ఇండస్ట్రీలోని మంచి పొజిషన్లు ఉంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కంచర్ల సత్యనారాయణ రెడ్డి. నేను ఈరోజు బీ4 క్రియేషన్స్ బ్యానర్ పైన నా సహచరులు చిన్ని, చందు, విజయ్, రాఘవేంద్ర మేమందరం కలిసి ఈరోజు కోడిబుర్ర అనే టైటిల్తో కొత్తగా మీ ముందుకు సినిమాని తీసుకురావడానికి జరిగింది. ఈరోజు దైవ సన్నిధానంలో మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ ముందుకు కొత్త కథతో, కొత్త రకం, అందరు చెప్తారు డిఫరెంట్ అని, కానీ నేను చెప్పను, మీరే చూస్తారు. ఆ టైటిల్లోనే ఉంది బుర్ర. మంచి బుర్రతో ఆలోచించి మరి కథను రాసుకోవడం జరిగింది మా డైరెక్టర్ గారు. కోడి బుర్ర, మరి ఆ కోడి బుర్ర అందరికీ చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులు అందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన ముద్దుబిడ్డ ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్లెడ్డి రంగారెడ్డి గారికి, కరెక్ట్ రాజన్న గారికి, మరి ఈ కార్యక్రమంలో నాతో పాలు పంచుకున్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి శ్రీరామ్ గారు నాకు ఇష్టమైన హీరో, ఒకరికొకరు సుబ్బలక్ష్మి ఎల్లో ఇప్పటికీ నా పాట నానుడి, ఒకరికొకరు చూసినప్పటి నుంచి నేను ఉండేది శ్రీరామ్ గారితో ఒక సినిమా తీయాలి ఎప్పుడైనా. శ్రీరామ్ గారితో ఎప్పుడైనా ఒక సినిమా తీయాలి అనుకున్నారు. కమెండో, పోలీస్, మళ్ళీ ఆ పోలీస్ సినిమా ఇప్పుడు చూసాం సార్, 2-3 సార్లు చూసాం. మంచి క్యారెక్టరు, అదే అలాంటి వేషమే మళ్ళీ ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉంటుంది. అంటే కొత్త రకమైన కథ, కొత్త తరంతో ముందుకు వస్తున్నాం. శ్రీరామ్ గారి క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. అలాగే శృతి మీనన్ గారు, ఆరుష్, రోహిత్ అందరికి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకి వీ4 క్రియేషన్స్, మా ఈ నూతన సంస్థ వీ4 క్రియేషన్స్లో ఈ రోజున కోడిబుర్ర అనే సినిమా పూజా కార్యక్రమం మనం నిర్వహించుకోవడం జరిగింది సార్. సో నాతోటి నా పార్ట్నర్స్ సత్యనారాయణ రెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, చిన్ని గారు, సో మేము నలుగురం కలిసి ఈ సినిమాను మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇందులో శ్రీరామ్ గారు మెయిన్ లీడ్ చేయడము, కథ చెప్పగానే సార్ ఒప్పుకోవడము, అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చేసినట్టు మన ఎమ్మెల్యే గారు మల్లెడ్డి రంగారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే ఈ సినిమా ఈ నెల 22 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది సార్. ఈ సింగిల్ షెడ్యూల్లే మేము ఫినిష్ చేద్దాము అనుకుంటున్నాము. థ్యాంక్స్ అండి.
హాయ్ ఎవ్రీవన్, హలో అండ్ నమస్తే. మై సెల్ఫ్ ఆరుషి అండ్ ఐమ్ లైక్ రియలీ ఓవర్వెల్మ్డ్ అండ్ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ముజే బస్ థ్యాంక్ యూ బోల్నా కనూరి సర్ కో, హూ ట్రస్టెడ్ ఆన్ మీ, ఆర్ డైరెక్టర్ సర్. అండ్ మే శ్రీరామ్ జీ కో బస్ స్క్రీన్ పే దేఖతీ ఆ రహీ హూ ఆజ్ పెహలీ బార్ మే ఉన్కే సామ్నే బైఠి హూ ఫస్ట్ టైమ్. సో ఇట్స్ లైక్ అ ఫ్యాన్ మూమెంట్ మేరే లియే, ఖుద్ కే లియే హై. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షేర్ అ స్క్రీన్ విత్ సచ్ అ గ్రేట్ అండ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. శృతి మ్యామ్ బీ హే వహాన్ పే. సో అండ్ మై ఎంటైర్ ప్రొడ్యూసర్స్ జిన్హోనే ముజ్పే ట్రస్ట్ కియా అండ్ గివింగ్ మీ అ ఛాన్స్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. సో మే బస్ చాహతీ హూ కి ఆప్ సబ్ భీ అప్నా ప్యార్ ముజ్ పర్ ఐసి లుటాయియే, హమారే ఫిల్మ్ కో ప్రమోట్ కీజియేగా ఔర్ అచ్చే సే హిట్ కీజియేగా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు మహావీర్. ఇది నా సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమా ఆల్రెడీ చంద్రశేఖర్ గారితో ఒక దాని ముందు తీసిన రఘుకుల రఘురామలో ఒక విలన్గా చేశాను. ఇందులో కూడా ఒక నెగిటివ్ లీడ్గా చేస్తున్నాను. విజయ్ గారు అలాగే చంద్రశేఖర్ గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే నేను శ్రీరామ్ గారితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.